ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు రాష్ట్రంలో సిబిఎస్ఈ విద్యారంగంలో కీలక నిర్ణయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అమలు మనబడి నాడు నేడు పనులపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్ తొలుత ఒకటి నుంచి ఏడు వరకు ఆ తర్వాత ఒక్కో ఏడాది ఆపై తరగతులకు వర్తింపు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి నుంచి పదవ తరగతి వరకు సిబిఎస్ఈ విధానం నాడు నేడు తొలిదశ పనులు మార్చి ఆఖరుకు పూర్తి కావాల్సింది మంచి డిజైన్లు ఇంటీరియర్తో స్కూలు ఆకర్షణీయంగా ఉండాలి రెండో దశలో మరిన్ని మార్పులు నాణ్యతకు పెద్దపీట వేయాలి మనస వాచ కర్మణ కమిటెడ్గా పనిచేస్తేనే మంచి ఫలితాలు విద్యాకానుక కిట్లో ఏది చూసినా నాణ్యతతో ఉండాలి ఎక్కడా రాజీ పడొద్దు ఈ కిట్లో ఈసారి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తప్పనిసరిగా చేర్చాలి దాని నాణ్యత కూడా బాగుండాలి టీచర్లకు డిక్షనరీలు ఇవ్వాలి పాఠ్య పుస్తకాలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇస్తున్న పుస్తకాలకు నాణ్యతలో ధీటుగా ఉండాలి సీఎం వైఎస్ జగన్ డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య తోటి విద్యార్థి ఘాతుకం అనుమానంతో గొంతు నులిమి హత్య పోలీసులకు లొంగిపోయిన ఉన్మాది నిందితుడిని శిక్షించాలంటే విద్యార్థుల ఆందోళన దుర్ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిందితునిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలనే ఆదేశం బాధిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ప్రేమ పెడదారి పట్టింది ప్రేమించిన తోటి విద్యార్థినిపై అనుమానం పెనుభూతమైంది విచక్షణ పోయింది రాక్షసత్వం అవహించింది ఆమెను గొంతు చంపేశాడు గుంటూరు జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది డిగ్రీ చదువుతున్న యువకుడు తోటి విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు ఇక అమ్మేయడమే విశాఖ ఉక్కుపై కేంద్రం మరో అడుగు విక్రయంపై వివిధ మంత్రిత్వ శాఖలతో కమిటీ ఆర్థిక పరిశ్రమల శాఖల అధికారులతో ఏర్పాటు ఉక్కు కర్మాగారం నుంచి ఇద్దరు ముఖ్యులు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ సహకారం విధి విధానాలపై రూపకల్పనకు సిద్ధం ఎంతకు ఎలా విక్రయించడంపైనే అధ్యయనం అన్నీ అమ్మేస్తాం నాలుగు ఊహాత్మక రంగాల్లో తప్ప అన్ని పిఎస్యూల్ని విక్రయిస్తాం వంద పిఎస్యుల విక్రయం ద్వారా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఆర్జన లక్ష్యం ప్రైవేటుతోనే ఉద్యోగాలు వ్యాపారం ప్రభుత్వ పని కాదు మోదీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మారదని పరోక్ష సంకేతాలు ఆంధ్రుల మనోభావాలతో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమాలను పట్టించుకోకుండా అభ్యంతరాలను లెక్క చేయకుండా విశాఖ ఉక్కు విక్రయంపై కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకే వేస్తుంది తక్కువ దూరాలకు రైలు చార్జీలు రెట్టింపు అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ ఇప్పటి ఐదు రూపాయల టికెట్ యాభై ఐదు రూపాయలకు ముప్పై రూపాయల టికెట్ ధర అరవై రూపాయలకి తక్కువ దూరాలకు నడుపుతున్న రైళ్లలో బాధుడు నలభై ఐదు ఏళ్ళు పైబడి కోమాద్బిటిస్ కలిగిన వారికి వ్యాక్సినేషన్ పదివేల ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితం ఇరవై వేల ప్రైవేట్ కేంద్రాల్లో చెల్లింపుపై టీకా కోమాద్బిటీస్ టీకా ధరపై త్వరలో ప్రకటన కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడి ఈదా ఈ దఫాలోనే ప్రధాని మోదీకి టీకా అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ టీకా ఒకటి నుంచి టీకా ఇలా రిజిస్ట్రేషన్ అలా టీకా రెండో విడత వ్యాక్సినేషన్కు నమోదు సులభతరం మళ్లీ పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో వారంలో యాభై శాతం పెరుగుదల కోవిడ్ నిబంధనలు గాలికి మాస్క్ శానిటైజర్ భౌతిక దూరం ఏవి కేంద్ర హెచ్చరికలు పట్టించుకొని రాష్ట్రం కొనలేం తినలేం చుక్కల్లో నిత్యావసరాల ధరలు నూనెలు పప్పుల రేట్లతో మంట నూట నలభై ఐదుకి చేరిన సన్ఫ్లవర్ నూనె కిలో పామాయిల్ నూట పదిహేను రూపాయలు నూట ఇరవై ఆరు పలుగుతున్న మినపగుళ్ళు కేజీ వంద రూపాయలకు పెరిగిన పెసలు ఉల్లి కొనాలంటే కన్నీరే నాకు వైసీపీలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు జగన్నే అడగండి నేను పార్టీ పెట్టడం ఇష్టం లేదు నా నాకు తల్లి పూర్తి సహకారం ఉంది పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం దీనిపై అన్నను ఎదిరించేందుకు సిద్ధం నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు జగన్ సోదరి వైఎస్ షర్మిళ ప్రకటన తెలంగాణ న్యూస్కి స్వాగతం కిడ్నాప్ నాటకం ఆడిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య పదిహేను షుగర్ మాత్రలు మింగిన యువతి నోటి నుంచి నొరగలు రావడంతో ఆసుపత్రికి అప్పటికే మృతి చెందినట్లు తెలిసిన వైద్యులు పోలీసుల అత్యుత్సాహం వల్లే ఆత్మహత్య హెచ్ఆర్సీలో ఓ న్యాయవాది పిటిషన్ మారకుంటే మీకే నష్టం పార్టీ ఉంటేనే మనం ఉంటాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్లక్ష్యం వద్దు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి హైదరాబాద్ రంగారెడ్డి పాలమూరు ప్రజాప్రతినిధులతో భేటీలో కేటీఆర్ జీహెచ్ఎంసీ ఫలితాలపై అసంతృప్తి జాగ్రత్త లేకుంటే మున్ముందు కష్టమే టీఆర్ఎస్ నేతలకు శుతిమెత్తని హెచ్చరిక ఆరున్నరేళ్లలో ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలు ఇచ్చాం బీజేపీకి ఓటు అడిగితే నైతిక హక్కు లేదు వాణిదేవి అర్హురాలని ప్రత్యర్థులే అంటున్నారు ఎమ్మెల్సీ ప్రచార సన్నాహక భేటీలో కేటీఆర్ బాలుడిని చంపి బావిలో పడేసి ఆడుకునేందుకు బయటకొచ్చి మాయం మూడు రోజులకు మూటగట్టిన చీరలో శవం మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం భూతగాదాలతో దాయాదుల పని బాలుడి తల్లిదండ్రుల ఆరోపణ పెళ్లి పేరుతో పదకొండు పాయింట్ ఐదు కోట్లు లాగేశారు అబద్దాలతో మైనింగ్ వ్యాపారికి మోసకారి జంట ఎర అతడి తమ్ముడికి పెళ్లి సంబంధం చూస్తున్నట్టు నటన పలు దఫాలుగా వ్యాపారి నుంచి కోట్ల రూపాయల వసూలు ఆ సొమ్ముతో ఐదు కార్లు బంగారం వెండి కొనుగోలు ఒత్తిడితో ఇరవై రోజుల క్రితం మోసగాడి ఆత్మహత్య ఆమెతో సహా ముఠా అరెస్ట్ రిమాండ్కు తరలింపు కేసీఆర్ ఎక్కడ పుట్టారు నేను ముమ్మాటికి తెలంగాణ బిడ్డని మీకు అక్కగా నేనున్నా మీకోసం నిలబడతా విద్యార్థులు నిరుద్యోగులకు వైఎస్ షర్మిల భరోసా ప్రజల బాగోగులను పట్టించుకొని కేసీఆర్ కరోనా కష్టాల్లో ఫామ్ హౌస్కే పరిమితం ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై దృష్టి పెట్టలేదు వైఎస్ఆర్ పథకాలని కాపీ కొట్టారు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారు నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు పార్టీ పెడతా పాదయాత్ర చేస్తా అమరుల కుటుంబాలను పరామర్శిస్తా నేను పార్టీ పెట్టడం జగన్కు ఇష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం మనను ఎదిరించడానికి సిద్ధం మీడియాతో ఇష్టాగోష్ఠిలో వైఎస్ షర్మిల ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం